టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వామివారి సేవా టికెట్టు, అద్దె గదులు, కళ్యాణ మండపాల ధరల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసింది. శ్రీవారి ఆలయంలో జయ విజయ వద్ద వాకిలిని బంగారు తాపడం చేయించేందుకు నిర్ణయించిన బోర్డు తిరుమల రెండో ఘాట్ రోడ్ లో మరమ్మతులకు 2.8 కోట్లు మంజూరు చేసింది. తిరుపతిలోని రైల్వే స్టేషన్ విస్తరణ కోసం 2.7 ఎకరాల ఆలయ భూమిని అప్పగించేందుకు బోర్డు అనుమతి తెలిపింది. అలాగే టీటీడీ కాంట్రాక్టు కార్మికుల పదవి కాలం మరో 7 ఏళ్లు పొడిగించింది. వీటితో పాటు సూళ్లూరుపేటలోని అలఘమన్నార్ శ్రీకృష్ణ ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకోవాలని నిర్ణయించింది. అలాగే అప్పలాయగుంట వెంకటేశ్వరుడి ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన, తిరుపతి కోదండరామాలయంలో సహస్ర కళాభిషేకాల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోట్లాని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నెలవారీ ఆర్జిత సేవగా అష్టదళ పాద పద్మారాధన సేవను ప్రవేశపెట్టాలని, తిరుపతిలోని వినాయక నగర్ లో ఉన్న రామకృష్ణ సేవా సమితి కేటాయించిన 86 సెంట్ల స్థలాన్ని వారికి రద్దు చేస్తూ వినాయక నగర్ లో ఉన్న టెంపుల్ని బేలూరు మఠానికి 11 సంవత్సరాలు నుండి లీజు 33 సంవత్సరాలు రొక్క పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఆమోదించింది. అవి ఆమోదించాం. విజయనగరంలో టీటీడీ కళ్యాణ పక్కన పుష్పగిరి నేత్ర సంస్థ కేటాయించిన టీటీడీ స్థలాన్ని లీజు మొత్తాన్ని నిర్ణయించేందుకు కమిటీని ఏర్పాటు చేయడం అయింది. తెలంగాణ ప్రభుత్వం శ్రీవారికి ఇవ్వనున్న 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాల తయారీకి బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తంగా హాట్ హాట్ గా సాగిన ఈ బోర్డు మీటింగ్ లో ఈసారి కీలక నిర్ణయాలు తీసుకుంది బోర్డు. సంకట హరణ వెంకట రమణ సంకట.